పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ వచ్చే పదేళ్లలో ఏడు లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది తద్వారా ఇన్ఫ్రా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టింది గ్రూప్ సంస్థ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ స్టాక్ ఎక్స్చేంజీలకు ఈ మేరకు సమాచారం ఇచ్చింది మైనింగ్ విమానాశ్రయాలు డిఫెన్స్ ఏరోస్పేస్ సౌర విద్యుత్ ఉత్పత్తి రహదారులు డేటా సెంటర్లు మొదలైన వ్యాపార విభాగాల్లో అదాని గ్రూప్ విస్తరించింది పోర్ట్ల వ్యాపారంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెడుతోంది అన్ని క్రేన్లను విద్యుదీకరించడం అంతర్గతంగా డీజిల్ వాహనాలకు బదులు బ్యాటరీ ఆధారిత వాహనాలకు మళ్లడం అదనంగా వెయ్యి మెగావాట్ల క్యాప్టెన్ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం వంటివి వీటిలో ఉన్నాయి అటు అదాని ఎలక్ట్రిసిటీ రెండు వేల ఇరవై ఏడు నాటికి ముంబైలో అరవై శాతం మేర పునరుత్పాదక విద్యుత్ ను సరఫరా చేసే దిశగా కసరత్తు చేస్తోంది ప్రస్తుతం ఇది ముప్పై ఎనిమిది శాతంగా ఉంది ఇక గ్రూప్ లో భాగమైన అంబుజా ఏసీసీ కంపెనీలు దేశీయంగా సిమెంటు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థలుగా ఉన్నాయి తమ సిమెంటు ఉత్పత్తిలో తొంభై శాతం భాగం రీసైకిల్ చేసిన ఫ్లై యాష్ వ్యర్థాలు స్లాగ్ ఉంటాయని అదాని గ్రూప్ చీఫ్ గౌతమ్ అదాని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి సిమెంటు ఉత్పత్తి కోసం వినియోగించే పునరుత్పాదక శక్తి వాటాను అరవై శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రెండు వేల నాటికి పది కోట్ల మొక్కలను నాటాలన్న లక్ష్యం దిశగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు అదాని గ్రూప్ ఇటీవలే సిమెంట్ టెలికాం మీడియా వ్యాపార విభాగాల్లోకి కూడా ప్రవేశించింది